మార్నింగ్ ఎవరీవన్. పత్రికలు ప్రధాన శీర్షికలకు స్వాగతం. ఇక ఇవాల్టి ప్రముఖ దినపత్రిక ఈనాడు తీసుకున్నట్లయితే, ఒక్కటే నిలిచిన దేశం, ప్రశాంతం, పరిపూర్ణం, విజయవంతమైన భారత్ బంద్ అని రైతుల ఆందోళనకు సంబంధించిన వార్తనే ప్రధానంగా ప్రచురించింది. ఇక ఈనాడుతో పాటు నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి కూడా ఈ భారత్ బంద్ సంబంధించిన వార్తనే ప్రధాన శీర్షికలుగా ప్రచురించాయి. కలుపు చట్టాలపై రైతన్న సమర సంఘం దద్దరిల్లిన దేశం అని నమస్తే తెలంగాణ ఈ రైతు చట్టాలను కలుపు చట్టాలుగా వివరిస్తూ మరో వార్తను కూడా నమస్తే తెలంగాణ ప్రచురించింది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, స్తంభించిన భారత్ పేరిట ఈ ఆందోళనకు సంబంధించిన వార్తను కూడా ప్రధానంగా ప్రచురించింది. ఒక రైట్ రైతులు చేపట్టిన ఆందోళనకు సంబంధించి పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేశారు కలకుంట్ల చంద్రశేఖరరావు, టీఆర్ఎస్ గవర్నమెంట్. అట్లాగే దీనికి సంబంధించి ప్రత్యక్ష ఆందోళనలు కూడా పాల్గొన్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి తెరాస నాయకులు పండరి శ్రీనివాసరావు, కన్నారావు మనతో అందుబాటులో ఉన్నారు. గుడ్ మార్నింగ్ కన్నారావు గారు. గుడ్ మార్నింగ్ అండి రమేష్ గారు. రైట్, చెప్పండి కన్నారావు గారు, అంటే తెరాస తరఫున పూర్తి సంపూర్ణ మద్దతు కూడా తెలియజేశారు, అంటే ప్రత్యక్షంగా ఆందోళన కూడా పాల్గొన్న పరిచూస్తూ ఉన్నాం, దీన్ని ఎట్లా అంటే ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అయితే రమేష్ గారు, ఒకటండి, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం రైతు మేలు కోసం, రైతు సంక్షేమం కోసం పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపడతా ఉంటే, ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనేది మొత్తం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ రైతు వ్యతిరేక చట్టాలను ఈరోజు వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా నిన్న పెద్ద ఎత్తున మేమందరం పార్టీ ఆదేశాల మేరకు, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే, ఈ రైతుల కోసం ప్రవేశపెట్టినటువంటి ఈ చట్టాలు అనేటివి రైతు వ్యతిరేకంగా ఉన్నాయి, వీటిని వెంటనే రద్దు చేయాలనేది మా ప్రధాన డిమాండ్ అండి. అంటే ఈ రైతు చట్టాలనే నమస్తే తెలంగాణలో కలుపు చట్టాలు అని చెప్పేసి కూడా వివరించిన పరిస్థితి, నిజంగా అంత తీవ్ర స్థాయిలో రైతులు నష్టపోయే అవకాశం ఉందా దీని ద్వారా? ఖచ్చితంగా అండి. ఎందుకు అంటే, ఇప్పుడు మన తెలంగాణలో ఉన్నది, మన తెలంగాణ మట్టుకు తీసుకుంటే తెలంగాణలో ఉన్నది 85 నుంచి 90% మంది రైతులు సన్న చిన్నకారు రైతులు. అంటే వీళ్ళకు అర్ధ ఎకరము, ఎకరము, ఒక 5 ఎకరాలలోపు మాత్రమే జాగాలు ఉండే పరిస్థితి ఉన్నది. వీళ్ళు పండించిన, సపోజ్ వీళ్ళు ఒక ధాన్యం పండిస్తే, వరి వేస్తే, ఒక 30-40 ఎకరానికి ఒక సపోజ్ 20-30 క్వింటల్ 40 బస్తాల ధాన్యం వెళ్ళింది అనుకోండి, ఈ 40 బస్తాల ధాన్యం తీసుకొని కర్ణాటకలో, మహారాష్ట్రలో ఎక్కువ రేట్ ఉందని చెప్పేసి, ఇక్కడికన్నా ఒక 500 ఎక్కువ ఉన్నదని చెప్పేసి అక్కడికి పోయి అమ్ముకునే పరిస్థితి అయితే ఉన్నది. ఎందుకంటే వీళ్ళకి ట్రాన్స్పోర్టేషనే అడ్డగోలు ఛార్జ్ పడుతుంది కదండి. అక్కడికి పోయి అమ్మి లాభం ఏదో వస్తుంది అని చెప్పేసి అనుకుంటే మాత్రం అది పొరపాటు. అంటే 50 బస్తాలు తీసుకుపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడికైనా 500 పెట్టి లాభం వాళ్ళకు ఉన్నా కూడా, ఈ ట్రాన్స్పోర్టేషన్ కి సగం రేటు పోయినాక వీళ్ళు ఏం లాభం అక్కడికి పోయి అమ్ముకుంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం. అంటే కేంద్ర ప్రభుత్వం దీనికి సప్లై చైన్ క్రియేట్ చేస్తుంది, అంటే అంటే ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకునే అవకాశం ఉంది, ఎంత వాళ్ళకి నచ్చిన రేటుకి, నచ్చినప్పుడు ఎంతైనా స్టోర్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నాం ఈ చట్టం ద్వారా అని చెప్పేసి కూడా. ప్రైవేట్ వ్యక్తులకంటే ఇప్పుడు మా సపోజ్ తిమ్మాపూర్, మరి సొంత గ్రామం తిమ్మాపూర్ అండి, ఈ తిమ్మాపూర్ రైతులు తిమ్మాపూర్ నుంచి దుబ్బాకకి తీసుకుపోగలుగుతారు, తప్పితే సిద్దిపేటకు లేదంటే గజ్వేల్ వరకు ఏమైనా తీసుకుపోగలుగుతారు. కానీ పక్క రాష్ట్రం ఈ ట్రాన్స్పోర్టేషన్ పెట్టేసుకొని పక్క రాష్ట్రం తీసుకుపోయి అమ్మాలనుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు తెలంగాణ రైతులు అని చెప్పేసి ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఐడెంటిఫికేషన్ వస్తే వాళ్ళు మళ్ళీ ఎట్లా వీళ్ళు రిటర్న్ తీసుకుపోరని చెప్పేసి వాళ్ళు ఏదో ఒక రేట్ ఫిక్స్ చేసి ఈ రేట్కి అయితే అమ్మండి, లేకపోతే మేము కొనము అని అంటే మళ్ళీ ఆ రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం పోగలుగుతాడా రైతు? ఒక్కసారి ఆలోచన చేయండి. అంటే దాని బదులుగా ఇక్కడనే రైతుకు సపోర్ట్ గా ఇంకేదైనా అది చేసుకోవాలి కానీ, వాళ్ళని ఎక్కడైనా ఫ్రీ మార్కెట్ ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని అంటే, ఇది అందా ఈ రిలయన్స్ వీళ్ళకు అంబానీలకు మేలు చేయడమే, కార్పొరేట్లకు మేలు చేయడమే తప్ప రైతులకు ఎటువంటి మేలు జరగదు ఈ చట్టాల వల్ల. అంటే పెట్టుబడి సాయం ముందుగానే అందుతుంది రైతుకి, ఈ పెట్టుబడిలోనే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాడు రైతు, అక్కడ పెట్టుబడి సాయం అందుతుంది, ఎరువులు అందిస్తారు, కంప్లీట్ గా ఈ రైతు జీవన శైలే మారిపోతుంది అని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి కదా. కాదండి, రైతు జీవన శైలి ఎట్లా మారుతుందండి? సపోజ్ ఇప్పుడు మన దగ్గర మన చుట్టుముట్టు ఇప్పుడు గోవర్ధనగిరి, అందే మిడదోటి మండలాల గ్రామాలు ఉన్నాయి, వాళ్ళు ఎక్కువగా వీళ్ళు ఏం చేస్తారంటే టమాటా సాగు చేస్తారు. ఈ టమాటా సాగు ఏం చేస్తారంటే డైలీ తెంపి అవి మార్కెట్ తరలించాలి వాళ్ళు. ఇప్పుడు డైలీ తెంపి, ఇప్పుడు సపోజ్ వీళ్ళకి ఇలా ఒక క్వింటాల్ టమాటా వెళ్ళింది, ఇది తీసుకుపోయి నువ్వు బెంగళూరు పోయి అమ్ముతో బెంగళూరులో బాగా రేట్ ఉంటది, కార్పొరేట్ లో వాడే అక్కడ ఎక్కువ ఇస్తాడు అనుకుంటారు. సారీ టు ఇంటరప్ట్, అంటే ఇక్కడే ఒక విషయం క్లారిటీ చేయదలుచుకున్నాను, అంటే
ప్రభుత్వం చెప్తుంది కూడా అదే కదా, అంటే రైతు స్టోర్ చేసుకునే అవకాశం లేదు కాబట్టి ఈ ప్రైవేట్ వ్యక్తుల కంపెనీ రైతు రైతుకు స్టోర్ చేసుకునే అవకాశం అంటే ఎక్కడైనా స్టోర్ చేసుకోవచ్చు, క్వింటాల్ క్వింటాల్ స్టోర్ చేసుకోవచ్చు అని కూడా చెప్పారు. రైతు రైతు దగ్గర ఆ సదుపాయాలు ఉండవు, అంత కోల్డ్ స్టోరేజ్ కానీ అట్లాంటి ఉండవు. ప్రైవేట్ స్టోరేజ్ అన్ని ఎవరు ఆధీనంలో ఉంటాయండి, కార్పొరేట్ల ఆధీనంలో ఉంటాయి. వాళ్ళు వాళ్ళన్ని మనం మండించలేని తీసుకపోతే ఒకటే దగ్గర స్టోర్ చేసి కృత్రిమ కొరత సృష్టించే ఉపాయం ఇది. కృత్రిమ కొరత సృష్టించి మళ్ళీ తిరిగి వాళ్ళు మనకే ఎక్కువ రేటుకు, మన దగ్గర 10 రూపాయల కొంటే 50 రూపాయలకు వాళ్ళు మళ్ళీ తిరిగి అమ్మే పరిస్థితి ఉంటది. అలా చూస్తలేమండి రిలయన్స్ ప్రైస్ ఇవన్నీ. కన్నారావు గారు అంటే దీంట్లో రైతులు ఎవరు లేరు, నిజమైన రైతులు ఎవరు లేరు, ఈ ధర్నాలు అందరు రాజకీయ శక్తులే ఉన్నాయి, అండ్ పంజాబ్ హర్యానాకు సంబంధించిన రైతులు మాత్రమే ఈ ధర్నాలో ఉన్నారు, దేశవ్యాప్తంగా ఎవరు రైతులు దీనికి మద్దతు తెలపట్లేదు అని చెప్పేసి కిషన్ రెడ్డి గారు వ్యాఖ్యలను ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అయితే ఒక్కటండి, ఇప్పుడు రైతులు ఎవరు లేరు, రైతులు ఎవరు లేరు అంటే మరి నిన్న చర్చలు జరుపుతున్నాం అని చెప్పేసి అమిత్ షా గారు ప్రకటన చేయడము, చర్చలు జరపడము, మొన్న కూడా ఒక చర్చ ఒక 2-4 దఫాలుగా చర్చలు జరిగినాయి. ఇవన్నీ రైతులతో జరుపుతున్నారా? వాళ్ళు ఈ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు చేస్తున్నట్టు వీళ్ళు రైతులు కాదు ఉగ్రవాదులు అని చెప్పేసి అంటున్నారు కదా, మరి ఉగ్రవాదులతో చర్చలు జరపాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఏమొచ్చింది? రైతన్నలు వీరు దేశానికి వెన్నెముగా, వీరిని ఉగ్రవాదులతో పోల్చకండి. వాళ్ళు అన్నం పెడితేనే మనం ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాం. అరవింద్ గారు అన్నట్టున్నారు కదా, ఈ ఉగ్రవాదులు అనే పదం ఇక్కడ ఉగ్రవాదులు అంటున్నారు, అరాచక శక్తులు అంటున్నారు, జేఎన్యూ స్టూడెంట్స్ అంటున్నారు. అంటే ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారిని ఈ సోషల్ మీడియా వేదికగా ఇట్లాంటి పదజాలంతో రైతులను అవహేళన చేసే కార్యక్రమంలో భాగంగా ఈ ఫేక్ సోషల్ మీడియా బీజేపీ వాళ్ళ ఐటీ సెల్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు తప్ప వాళ్ళు నిజమైన రైతులు, నిజమైన రైతులు. ఈ ఆందోళన దేశ వ్యాప్తంగా స్టార్ట్ అయింది నిన్నటి బంద్తోని. ఈ ఆందోళనతో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఖచ్చితంగా వాళ్ళు కూడా దిగి వస్తున్నారు. ఒకవేళ దిగి రాకపోతే ప్రభుత్వాలు కూలిపోతే రైతులతో పెట్టుకుంటాయి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఒకరేట్ కన్నారావు గారు, ఇదే ఆందోళన సంబంధించిన విషయాన్ని ప్రతిరోజు కూడా చర్చిస్తూ ఉన్నాం మన ఛానల్లో. అయితే మనం అనుకుంది ఏంటంటే రేపు ఈ ఎయితున బంద్ ఏదైతే ఉందో ఆ బంద్ విజయవంతమైన తర్వాత 9న మళ్ళీ విడత చర్చలు ఒకటి ఉండే, ఆ చర్చలు కూడా ఇప్పుడు క్యాన్సిల్ చేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఆ చర్చలు జరుగుతాయి, 9న ఒక సానుకూల నిర్ణయం వస్తుంది, రైతులకు సంబంధించి సానుకూలంగా స్పందిస్తారని ఏదైతే అనుకున్నామో ఆ చర్చలు కూడా ఈరోజు క్యాన్సిల్ అయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. అంటే రైతులు ఇంకా రోడ్ల మీద ఉండాల్సిన పరిస్థితి, ఎన్ని రోజులు ఈ పరిస్థితి కొనసాగే అవకాశం కనిపిస్తుంది? ఒక్కటండి, రైతులు సామరస్యంగా స్నేహపూర్వకంగా వాళ్ళు చర్చలు కోరుకుంటున్నారు. ఈ చట్టాల మీద వాళ్ళ రైతు సంఘాల ప్రతినిధులను కూర్చోబెట్టి వీటన్నిటిని సాల్వ్ చేయాల్సిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వం అనేది. ఒకవేళ వీరు కనుక నెగ్లెక్ట్ చేస్తే రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దేడ్చిన వ్యవసాయం అనేది బాగుపడ్డ చరిత్ర లేదు, అది మనకు తెలుసు. అది ఆ సామెతనే కాదు, అది నిజం కాబోతుంది ఖచ్చితంగా. దీనిపైన వాళ్ళు ఇంకా కూడా వాళ్ళను మభ్యపెట్టకుండా ఆ రైతులు తీవ్రమైన చలిలో నిరసనలు తెలుపుతా ఉన్నారు దేశవ్యాప్తంగా. నిన్న బంద్తో కూడా దేశవ్యాప్తంగా వాళ్ళ సగీభావం ప్రతి రైతు, ప్రతి ఎంప్లాయీ, ప్రతి వ్యాపారవేత్త, ప్రతి ప్రజలు అందరూ కూడా సపోర్ట్ చేసిరు. దేశవ్యాప్తంగా మరింత ఆందోళన ఉధృతమయ్యే ఛాన్స్ ఉన్నది కాబట్టి దయచేసి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి రైతులతో మాట్లాడి ఈ సమస్యలను వెంటనే పరిష్కారం చేస్తుందని ఆశిస్తున్నా. ఆశించిన పక్షంలో కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచైనా సరే ఈ చట్టాలను రద్దయ్యే వరకు పోరాటం టీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా కొనసాగిస్తాం మా అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు. రైట్, థ్యాంక్ యూ కన్నారావు గారు మీ వీలైన సమయానికి. థ్యాంక్ యూ రమేష్ గారు. ఇక ఈనాడు విషయానికి వస్తే సవరణలకు సరే చట్టాల రద్దుకు కుదరదు, రైతు నేతలకు తీర్చి చెప్పిన అమిత్ షా నేడు జరగాల్సిన చర్చలు రద్దు అని. అంటే మరో విడత చర్చలు జరగాల్సి ఉండగా అవి రద్దయినట్లు కూడా ఈనాడు ప్రచురించింది. ఇక రాష్ట్రంలో వెల్లువెత్తిన నిరసనలు పేరిట మన రాష్ట్రంలో జరిగిన ఆందోళన సంబంధించిన వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. రంగారెడ్డి జిల్లా బూర్గుల వద్ద హైదరాబాద్ బెంగళూరు రహదారిపై తెరాస నేత చేసినటువంటి ధర్నాను కూడా ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక అమ్మలేరు కొనలేరు అనే మరో వార్తను కూడా చూడొచ్చు. క్రయ విక్రయాలకు 3 నెలలుగా ఇక్కట్లు, సెప్టెంబర్ 8 నుంచి ఆగిన వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు అని. ఇక వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లపై జరుగుతున్న చర్చకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ చూడొచ్చు. రద్దవుతున్న ఒప్పందాలు, స్థిరాస్తి రంగంలో స్తబ్దత, 3 నుంచి 4 లక్షల లావాదేవీలు ఆగినట్టు అంచనా అని కూడా చూడొచ్చు. అంటే చట్టబద్ధంగా సమాచార భద్రత ఉండాలి, ధరల నమోదుపై హైకోర్టు వ్యాఖ్య, రిజిస్ట్రేషన్లు ఆపమనలేదు కదా అని హైకోర్టు వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు. ఇక మరో వార్త విషయానికి వస్తే బాధితుల శరీరాల్లో సీసం, నికెల్, ఢిల్లీ ఎయిమ్స్ మలివిడత పరీక్షల్లోనూ అదే తేలింది. కూరగాయల సాగులో వాడే రసాయనాలు పాలలో కల్తీ కారణమా అనే ఒక ప్రశ్నతో కూడిన వార్తను కూడా ఇక్కడ చూడొచ్చు. ఇక ఢిల్లీకి మళ్ళీ నమూనాలు, ఏలూరు వ్యాధిలో మూలాలపై అధ్యయనానికి సంబంధించిన వార్తను కూడా చూడొచ్చు.
మరో వార్త దినపత్రిక ఆంధ్రజ్యోతి తీసుకున్నట్లయితే 25 నుంచి కోవిడ్ టీకా అని కోవిడ్ టీకా సంబంధించిన అప్డేట్స్ కూడా ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ప్రారంభించనున్న ప్రధాని మోదీ జనవరి 15 నాటికి ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు ముందుగా అందజేస్తున్నట్లు కూడా ఇక్కడ ప్రధానంగా వార్తను ప్రచురించారు. ఇక మొబైల్ సాంకేతికతతో వ్యాక్సినేషన్ ఇవ్వనున్నట్లు కూడా తెలుస్తోంది. ఇక టీకా వచ్చేసిందో వచ్చానుకుంటా మరో అంటూ మరో దృశ్యాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ఇక స్తంభించిన భారత్ బంద్ సంబంధించిన పలు రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం, నిలిచిపోయిన పౌర సేవలు అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక కుదరని అంగీకారం, అమిత్ షా జోక్యం, చట్టాల రద్దు అసాధ్యం, సవరణలపై లిఖితపూర్వక ప్రతిపాదనకు ఓకే. ఈ ప్రతిపాదనపై నేడు రైతు నేతల చర్చ, నేటి ఆరో దఫా చర్చలు రద్దు, నేడు రాష్ట్రపతితో విపక్ష నేతల భేటీ అనే కూడా వార్తను కూడా ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక షాద్నగర్ హైవేపై కేటీఆర్ రాస్తారోకు సంబంధించి ఇక్కడ కేటీఆర్ సంబంధించిన ఫోటోను కూడా ప్రచురించింది ఆంధ్రజ్యోతి. రాష్ట్రంలో సక్సెస్, రహదారుల దిగ్బంధం, వంట మార్పు, మధ్యాహ్నం దాకా రోడ్డెక్కని ఆర్టీసీ బస్సులు అనే వార్తను కూడా ఇక్కడ చూడవచ్చు. ఇక కార్పొరేట్ శక్తులకు అప్పగించే కుట్ర, మందబలంతో రైతు వ్యతిరేక చట్టాలు, అన్నదాతలు తీవ్రంగా నష్టపోతారు, రైతులకు న్యాయం జరిగేదాకా సన్నాలకు ధర కేంద్రం మోగాలడ్డు అని కేటీఆర్ వ్యాఖ్యలను కూడా ఇక్కడ ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది. ఇక మరో వార్త విషయానికి వస్తే రిజిస్ట్రేషన్లు నిలిపేయాలని మేము చెప్పామా, పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు అని ఈ వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లకు సంబంధించిన వార్తను ఆంధ్రజ్యోతి కూడా మరో వార్తగా ప్రచురించింది. ఇక ఆ యాంటీజెన్ కిట్లు మాకొద్దు, TSMSIDC కి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖకు లేఖకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా ప్రచురించారు. ఓ కంపెనీకి చెందిన 150,000 కిట్లు కొనుగోలు, వాటి ఖచ్చితత్వంపై అనుమానాలు, ఫాల్స్ నెగిటివ్, ఫాల్స్ పాజిటివ్లో ఫిర్యాదు చేసిన DMHOలు అనే వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఇక ఆంధ్రజ్యోతి మరో వార్తను ప్రచురించింది, మల్లారెడ్డి భూకబ్జా అనే పేరిట మరో వార్తను కూడా ఇక్కడ చూడవచ్చు. మంత్రితో పాటు కుమారుడి పైన కేసు, FIR లో మరో 5 అనుచరుల పేర్లు, 20 గుంటల భూమిని కబ్జా చేశారంటూ ఫిర్యాదు అని మల్లారెడ్డి భూకబ్జాకు సంబంధించిన మరో వార్తను కూడా ఆంధ్రజ్యోతి ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ఇక మరో ప్రముఖ దినపత్రిక నమస్తే తెలంగాణ తీసుకున్నట్లయితే చూడచక్కని లోగిళ్ళు అనే వార్తను కూడా చూడవచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట పర్యటనకు సంబంధించిన షెడ్యూల్కి సంబంధించిన వార్తను కూడా ఇక్కడ చూడవచ్చు. 10వ తారీఖు ఈ నెల 10వ తారీఖున ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట పర్యటనలో నరసాపురం వద్ద ఒకే చోట 2460 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా ఇనాగ్రేట్ చేయనున్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా ప్రచురించారు. ఇక భారత్ బంద్ సక్సెస్, స్వచ్ఛందంగా పాల్గొన్న ప్రజలు, హోరెత్తిన జై కిసాన్ నినాదాలు, హైవేలు రహదారుల దిగ్బంధం, స్తంభించిన జనజీవనం, కర్షక లోకంలోకి కార్పొరేట్ శక్తుల అనే ఒక వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇవి వాటి ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TS24 న్యూస్, ఆత్మగౌరవ ప్రతీక.